Thank you.
Thank you.
ఈ పస్కాని పస్కా విధులను ఆచరించడానికి ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆయన ద్రాక్ష బొమ్మ పైన ఆయన రావడానికి మనం చూస్తూ ఉంటాం. అలాంటి కాలంలో ఉండేటటువంటి ఒక సాంప్రదాయం ఏంటంటే, ఒక రాజు శాంతిని స్థాపించాలి అనుకుంటే శాంతి స్థాపన చేయడానికి ఆయన సిద్ధపడినట్లయితే అతడు గాంతరము పైన ఎక్కి రావటము అనేటటువంటి పరిపాటి. అందుకే వాళ్ళందరూ కూడా కోసన్న కోసన్న అనేటటువంటి మాటలతో దేవునికి జయము పడతాము చూస్తాం. ఆ రీతిలో యేసుక్రీస్తు ప్రభువుని ఒక శాంతి దూతగా శాంతి రాజుగా వారు చూసినప్పుడు శాంతి దూత అనేది అపరించిందంటే రెండు దేశముల మధ్య వివాదములు వచ్చేటటువంటి సమయంలో మధ్యవర్తిత్వం చేస్తూ ఆ ఇరు దేశముల మధ్య కూడా ఎటువంటి తారతమ్యాలు భేదాభిప్రాయాలు లేకుండా గొడవలు లేకుండా ఘర్షణలకు పాలు లేకుండా చేసేటటువంటి వారిని శాంతి దూత. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు అని వారు ఉద్దేశిస్తే రాజుగా ప్రవేశించినటువంటి వ్యక్తి మా మధ్య ఉండనంటున్నాడు, శ్రమలకు అప్పగించబడుతూ ఉన్నాను అని తనను గురించి చెప్తూ ఉన్నాడని శిష్యులలో కలవరం మొదలైంది. ఇంకా ఈ రీతిగా శిష్యుల యొక్క వృత్తాంతమును మనం చూసుకుంటే కీర్తనల గ్రంథంలోకి వచ్చేసరికి కోమల కుమారులు కనిపిస్తారు. వారు ఇశ్రాయేలీయులు శ్రమలలో ఇబ్బందులలో ఉన్నప్పుడు ఆ దేవుని ఆశ్రయ బృందముగా దేవుడు ప్రశాంతమైనటువంటి వాతావరణము అందించేటటువంటి దేవునిగా లోకానుసారమైన శ్రమలలో ఇబ్బందులలో బానిసత్వపు బ్రతుకులలో వారు మగ్గిపోతూ ఉన్నప్పుడు వారిని తప్పించేటటువంటి ఒక మార్గముగా యెహోవా దేవుని పరిచయం చేస్తూ వారు కీర్తనగా గ్రంథము రాస్తూ ఉన్నారు. ఆ 46వ సంకీర్తనము రాస్తూ ఉన్నారు. మూడవదిగా యిర్మీయా గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని చూస్తాం. అక్కడ ఇద్దరు ప్రవక్తల మధ్య జరిగిన చర్చలు, ఆ ప్రవక్తలలో ఒకరు వాస్తవానికి శాంతి గురించి మాట్లాడుతూ ఉంటే మరొకరు శ్రమ గురించి మాట్లాడటం, వారిలో ఎవరు దేవుని ప్రవక్త అనేది ప్రజలు గుర్తించలేకపోవడం, దానివలన వారి యొక్క ప్రవచనములు వినిచున్నటువంటి ప్రజలలో వారి మనస్సులలో కలవరము స్టార్ట్ అవ్వడం అనేటటువంటి దానిని యిర్మీయా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఒకసారి యిర్మీయా గ్రంథము 28వ అధ్యాయము 10-11 వచనాలు చదవగలిగితే, ప్రవక్త అయిన హనన్యా ప్రవక్త అయిన యిర్మీయా నెలవేరండి ఆ గాడిని తీసి దానిని గురించి ప్రజలందరి దానికి యెహోవా ఎలా స్మరించుచున్నాడు, 2 సంవత్సరములలో నేను బబులోను రాజైన నెబుకద్నెజర్ గాడిని సర్వ జాతుల కరణ నుండి తొలగించి దాన్ని నిలిచి వేసేటను, అంతగా ప్రవక్త అయిన యిర్మీయా వెళ్ళిపోయాను అనే మాటలు చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఇంకా నీవు పోయి కాలిని తెలిసిందే దానికి ప్రతిగా ఇనుప కాలిని చేయించవలేను అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. అనగా ఈ సమయంలో ఇశ్రాయేలీయులందరూ కూడా బబులోను చలము అప్పగించబడి బబులోను చలము శ్రమను అనుభవిస్తూ ఉంటే యిర్మీయా ప్రవక్త వారిని మానవులు దేవుడి వైపు తిరిగితే దేవుడి తనను యెహోవాపరమైన శ్రమలలో నుండి ఇబ్బందులలో నుండి కష్టాలలో నుండి విముక్తులను చేస్తాడు అని తెలియజేస్తూ ఉంటే ఆ యిర్మీయా ప్రవక్తను కాదని హనన్యా ప్రవక్త కాదు కాదు దేవుడు మీకు శాంతిని సమకూరుస్తాడు అనే వాగ్దానం అతను చేయడం వస్తాం. ఇక్కడ చిన్న వ్యాపారిపోయాన్ని నేను పూర్వపక్షంగా వివరించిన మాటలు ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే ఇది చాలా అవసరమైనది, ప్రస్తుత సమయంలో ఉపయోగకరమైనది. కారణం
సమస్య అంటే ప్రస్తుత సమాజంలో ఎంతో అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు మన కనుల ముందు సంచరిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఎన్నో కాలాలుగా దేవుని యొక్క వాక్కు చేత నడిపించబడి క్రైస్తవ సంఘాలు కట్టబడుతూ ఉంటే అలాంటి సంఘాలలో ఎందరో తప్పుడు బోధలను వ్యవహరిస్తూ ఈ క్రైస్తవ మార్గంలో దారి కలిగించి క్రైస్తవత్వాన్ని దుష్టపట్టేటువంటి స్థితిలోనికి తీసుకువెళ్ళిపోతా ఉన్నారు. అటువంటి వారు కూడా స్వయంగా ఉపయోగించే పదం షాలోం అనేటటువంటి పదం. అనగా నేను వారిని తీర్పు తీర్చడం లేదు, కానీ ఎందుకంటే ప్రస్తుత సమయంలో ఎవరు నిజమైన ప్రవర్త ఎవరు అబద్ధమైన ప్రవర్త అనేది చెప్పగలిగే శక్తి సామర్థ్యాలు మనకి లేవు. కానీ దేవుని యొక్క ప్రపంచ వాక్కులను మనము నమ్మి వాటిని అనుభవించి తెలుసుకున్న ద్వారా ఆ యొక్క ప్రపంచములను వాటి నెరవేర్పును మనము గ్రహించగలుగుతూ ఉంటాం. ఇక్కడ భారతీయ ప్రవక్త ఇరమీయా అన్నది ఉన్న కాటిని గడగొట్టినప్పటికీ కన్నుల ఎదుట ఒక కార్యము చేసి ఇది దేవుని వాక్కు అని తెలియజేసినప్పటికీ దానికి వ్యతిరేకముగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, వారిని శ్రమకు అప్పగిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. పౌరుకొచ్చిన అన్నాడు మనుషులు సహింప అంతకంటే ఎక్కువ శ్రమం వారికి దేవుడు అనుగ్రహించు. మరి శ్రమం ఎందుకు ఇస్తాడు అంటే దేవుని నుండి వేరు మారినటువంటి జీవితంలో నుండి, దేవుని నుండి విడిపించబడినటువంటి జీవితంలో నుండి, దేవుని నుండి ఎడబాటు జరిగినటువంటి జీవితం నుండి ఆయన మానవ రంగాన్ని తనవైపు మార్చుకోవడానికి ఈ శ్రమలను మనుష్యుల మధ్యలో పెడుతూ ఉంటాడు అనే విషయాన్ని గమనించాలి. అందుకే ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి ప్రార్థన చేసుకోమా, నీ జీవితాన్ని ఒకసారి దేవుని సన్నిధిలో పరీక్షించుకోమని మాటలు మనము పరిపాటిగా మాట్లాడుతూ ఉంటాం, జాగ్రత్తగా గమనించాలి. అయితే శ్రమలు కలిగినప్పుడు దేవుని మనం నిందించకూడదు, దేవుని వాగ్దానములను నిందించకూడదు. దేవుడు గౌరవంలో వారిని శ్రమకు అప్పగించిన మానవ విడిపిస్తానని వాగ్దానం ఇచ్చాడు. కానీ ఇటువంటి అబద్ధ ప్రవక్తల గురించి రోమేకు రాసిన పత్రిక 18వ అధ్యాయంలో వారు కడుపు కోసమే దేవుని పరిచర్య చేసేటటువంటి వారు అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. అయితే ద్వితీయోపదేశం కాకుండా 18వ అధ్యాయం 22వ వచనం అంటాడు ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎనకను నరకకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు అన్నట్టు. అనగా ఒక వ్యక్తి ప్రవచించినప్పుడు అది నరకకపోతే అది నిజమైన బోధ కాదు అనే విషయాన్ని మనం గమనించాం. ఈ రీతిగా వారిలో వారి మధ్యకు వచ్చిన ఇద్దరు ప్రవక్తలు ఒకరు పై పెరుగులు దిద్దుకు శాంతి గురించి ప్రవచించినప్పటికీ అది సత్యమైనదో కాదో తెలియటం లేదు, మరి ఒకరు దేవుని శ్రమ గురించి తెలియజేసినప్పటికీ ఈ శాంతి దేవుడు కలుగజేస్తారు భవిష్యత్ కాలంలో అని చెప్తూ ఉంటే దేవుని నమ్మాలో తెలియనటువంటి దర్శాంతరమైనటువంటి స్థితిలో చతికల పడిపోయిన స్థితిలో ఇశ్రాయేలీయులు ఉన్నారు. అదే కోపలో యేసుక్రీస్తు దగ్గర ఉన్నటువంటి శిష్యులు ఈయన రాజునామాలను ఉద్ధరిస్తారని రాజుగా రాజ్యాధికారం చేస్తారని మానవులను ఎప్పటి వరకు వారి శ్రమలలో నుండి వ్యాధులలో నుండి కష్టములలో నుండి జబ్బులలో నుండి ఆయన తప్పించారు అదే రీతిలో కొనసాగుతూ శాంతిని చేకూరుస్తాడు అని యోచన చేస్తున్న వారి మనస్సులకు క్రీస్తు స్థాపించే శాంతి రాజ్యము అర్థము కాలేదు. అందుకే ఆయన అన్నాడు యోహాను సువార్తలో, పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో లోకము ఇచ్చినట్టుగా నేను మీకు
అనుగ్రహించలేదు. మీ హృదయము కలవరపడనీయండి, గర్వనీయుడి అనుకోండి. ఒక్కొక్కసారి మనము ఎంతో ప్రియమైనటువంటి వారితో మనం సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా చిన్న మనస్పర్ధలు కలిగినప్పుడు, వారి నుండి కొద్దిగా ఎడవాటు కలిగినప్పుడు మన మనసులో అశాంతిని మనము ఫీల్ అవుతూ ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం. అలాంటి సమయంలో మన వారితో అదే పాత సంబంధము పునరావృతమైనప్పుడు, అదే పాత బాంధవ్యము మరలా ఏ కారణం లేకుండా అది మరలా నిర్మించబడినప్పుడు మనం మన మనసులో మరలా శాంతిని అనుభవిస్తాం. కానీ కొద్దిగా మన మనసులో ఒక సందేహం ఉంది. అదేంటి అంటే, నిజముగానే ఎంతకు మునుపు మేమెక్కడో ఉండటట్టుగా అంత సాన్నిధ్యముగా మరలా ఉండగలమా లేదా అనే చిన్న సందేహము ఆ వెళ్ళిపోయిన బాంధవ్యంలో మరలా కలుగుతుంది. ఆ సందేహం వలన ఎంత ప్రేమగా ఉన్నప్పటికీ కూడా ఆ బాంధవ్యములో ఈ సందేహము వలన అశాంతి కలుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అటువంటి శాంతి లోకంలో లభిస్తూ ఉంటే నిస్సందేహముగా ఏమాత్రం భ్రమలతో కాకుండా నిజాయితీగా నిజమైనటువంటి శాంతి స్థాపనను చేసినటువంటి వారంలో అంటే యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన శాంతమును మాకు అందించేటటువంటి దేవునిగా ఆయన ఉన్నాడు. అందుకే మనము ప్రతి ఆదివారం కూడా ఒక అర్పణ అందిస్తాం. ఏంటంటే కృతజ్ఞతా పానుకను, రొక్కుబడి పానుకను మనం చెల్లిస్తూ ఉంటాం. ఇంకా దేవుడు చేసిన మేలును బట్టి స్వేచ్ఛగా ఆయన శరీరంలో స్వేచ్ఛార్పితాన్ని మనం ఇస్తూ ఉంటాం. దానికి పాత నిబంధనలో పెట్టిన పేరు ఏంటంటే సమాధాన బలి. దేవునితో దేవుడిచ్చిన క్షేమమునకు కృతజ్ఞతగాను, దేవునితో మనకు కావలసిన లోకానుసారమైన మేలులను లోకానుసారమైన సమాధ బాంధవ్యములను పొందుకునేందుకు ఆయన చేసిన ఆ కృతజ్ఞతకు మొక్కు వేయాలి. అదే రీతిలో మనము దేవునితో సహవాసాన్ని కలిగి ఉండడానికి బాగా ఆయన మనకు మార్గములు చూపిస్తూ ఉన్నందుకు ఆధ్యాత్మికంగా స్వేచ్ఛగా ఆయనకు అర్పణను ఇస్తూ ఉంటాం. దాన్నే పాత నిబంధనలో సమాధాన బలి అని అంటున్నారు. లేదాము ఏడవ అధ్యాయం వరకు వీరైతే గ్రహములకు వెళ్ళిన తదుపరి చదువుకోవాల్సిన మార్గదర్శనం. జాగ్రత్తగా గమనిస్తే ఇటువంటి సమాధానము ఒక బలిపరమే మానవునికి అందించబడుతుంది. దేవునితో ఎడబాటు కలిగినటువంటి ఆ స్థితిలో మరలా సమాధానం కలగాలంటే, లేదా మానవీయముగా లోకంలో మనుష్యులకు మనుష్యులకు మధ్య వచ్చిన ఎడబాటుల మధ్య మరలా ఆ బాంధవ్యము సరిగ్గా కొరాలి అంటే, మరలా ఆ పాత అనుభవము రావాలి అంటే అక్కడ ఒక చిన్న అద్భుతము జరగాల్సి ఉంటే, లోకానుసరమైన శ్రమలలో ఒత్తిడిలో మానసికముగా శాంతి కావాలి అంటే ఒక అద్భుతం, ఒక కార్యం, ఒక బలి జరగాల్సిన అవసరం ఉంది. దాన్నే పాత్ర పంపణలో సమాధాన బలి అనే మాటలు చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ సమాధాన బలిని ఎవరు మనకు అందించాము అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు అందించి మా అందరికీ శాంతిని కలుగజేశాడు. అందుకే అంటాడు, లోకము అనుగ్రహించినట్లుగా కానీ ఇది అంతకు మించిన గొప్ప శాంతి. మన మనస్సులు ఒకవేళ దేవుని సన్నిధిలో కలవరముతో వస్తూ ఉన్నామేమో, దుఃఖంతో వస్తూ ఉన్నామేమో, మన యొక్క వ్యక్తిగత సమస్యలను బట్టి వేదనలతో దేవుని సన్నిధిలో మనము ఆయనను ఆశ్రయిస్తూ ఉన్నామేమో, లేదంటే లోకానుసారముగా మన తల్లితోనూ తండ్రితోనూ
మా అమ్మదమ్ములతో సహోదరులతో ఆయన ఇచ్చిన ఆయన వరలేని రక్తమును ప్రోక్షించి ఆయన సంపాదించిన స్థానములు మనం సభ్యులుగా ఉంటూ తోటి వారితో సరైనటువంటి అవకాశమైన సంబంధాలతో ఆ శాంతిని పొందుతూ ఉంటామేమో, లేదా పాప బాధ వలన లోకానుసారంగా కాక దేవుని యొక్క ఆ రాజ్యంలో చేరక ఆ శాంతిని కలిగి అవుతూ ఉన్నాము. ఈరోజు ఆ దేవుని శనిలో మనం ఉన్నప్పుడు ఏం చేస్తే ఆ దేవుని శాంతిని మనం పొందుకుంటాం అనే విషయాలు మనం ఆలోచన చేయాలి. దానికి ముందుగా సత్యకాల నామంలో ఎందుకు ఎంత ఈ శాంతికి లేదా సమాధానానికి అంత ప్రాధాన్యత దేవుడు ఇచ్చారు అని చూడగలిగితే సత్యకాలము 25వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది. ఆ అధ్యాయం అంతా ఉన్నటువంటి వృత్తాంతము ప్రస్తుత మన వాక్యానికి అంతగా సరిపోయిందైనప్పటికీ వివరించడానికి సమయం లేదు, కానీ అక్కడ ఒక మాటను గమనించగలిగితే అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయించున్నాను, అది నిత్యమైన యాచక నిబంధన గలం, అతనికి అతని సంతానములను కలిగి ఉండును. యాదైనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడని ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను అనే మాటలు చూస్తాము. అనగా ఆయన ఈ శాంతిని లేదా సమాధానాన్ని ఏం చేశారంటే ఒక నిబంధనగా చేశాడు, ఒక వాగ్దానముగా చేశాడు, ఒక ప్రమాణముగా చేశాడు. అంతే గలవా ప్రమాణములు అంటాడు, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినటువంటి దేవుడు. కాబట్టి సమాధానాన్ని నిబంధనగా దేవుడు చేశాడు, కాబట్టి మనకు ఆ సమాధానము ఎక్కడ నుండి లభిస్తుంది అంటే దేవాది దేవుని నుండి లభిస్తుంది అనే మాటలను గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అసలు ఈ సమాధానాన్ని మనం పొందుకోవాలన్నది ఈనాటి కీర్తనల గ్రంథము 46వ అధ్యాయంలో మూడు విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. 46వ సంకీర్తన 46వ సంకీర్తన చూడగలిగితే 2వ వచనంలో కావున భూమి మార్పును నది సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కచ్చినను, ఆ పొంగులకు పర్వతములు కలిగినను మనము భయపడము. అనగా ప్రకృతి సమానమైనటువంటి వైపరీత్యములు కలిగినప్పుడు 6వ వచనంలో చూస్తే జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి, ఆయన తన డాక్టర్ వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది అనే మాటలు చూస్తూ ఉంటాం. అనగా లోకంలో మన వ్యక్తిగత జీవితంలో కలిగించే పరిస్థితులు చాలా ఉంటాయి. వ్యక్తిగతంగా మనము జీవిస్తున్న మన జీవితంలో మనలను శారీరకంగా మానసికంగా త్రొంగదీసే సమస్యలు చాలా ఉంటాయి. వాటి వలన దేవునిలో ఆధ్యాత్మికతను మనము కోల్పోతూ ఉంటాం. రెండవదిగా అన్ని జనులలో నేను మహోన్నతులను అవుతాను అని మాటలు చూస్తాం. ఎందుకు అన్ని జనులలో మహోన్నతులు అవ్వాలి అంటే అన్ని జనులలో ఆయన నీతి కనపరచబడాలి. అనగా అన్ని జనులలో ఉన్నటువంటి అనైతిక పరమైన విషయములు తీసివేయబడాలి. దేవుని యొక్క పేరు కనబడినటువంటి జనులను కలిగించే పరిస్థితులు ఏంటి అంటే అనైతికమైనటువంటి పరిస్థితులు. మనము నైతికమైనటువంటి మార్గము ఎన్నుకొని నీతిని అనుసరించాలనే మార్గము ఎన్నుకొని నీతికి రాజైన యేసును అనుసరించి ఆశ్రయిస్తూ ఉంటే లోకము మనలను తన యొక్క అనైతికమైన పరిస్థితులతో మనలను లాగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితులలో మనకు దేవుని శాంతి కావాలి. ఇంకా స్థిరత్వము
లేనటువంటి పరిస్థితులు సైన్యంలో నిర్వహించే యెహోవా యాకోబు యొక్క దేవుడు అనే మాటలు ఎందుకు మాట్లాడాడు అంటే, ఆ పైన చూస్తే యుద్ధ వనములను అగ్నిలో కాల్చివేయవాడు అనే మాటలు చూస్తాం. యుద్ధ భూమి వలన వారిలో కలవరంలో లేపి వారి దేశములకు స్థిరత్వము లేకుండా వారిని చాలామంది పోయేటటువంటి పరిస్థితులు వారికి ఎదురైనప్పుడు, అనగా మనలను కదిలించే పరిస్థితులు, మనలను అనైతిక మార్గంలో నడిపించే పరిస్థితులు, మనలను అస్థిరులుగా చేస్తూ స్థిరత్వం లేకుండా గాలికి ఊగిసలాడే రెల్లు వంటి బ్రతుకులతో మనం మనలను స్థిరపరచుటకు దేవుని శాంతి కావాలి. అలాంటి శాంతిని ఎవరు ఇస్తారంటే మన ఆ దేవుడే ఇస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు శాంతికి రాజుగా ఆయన ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనము మూడు విషయంలో సమాధానాన్ని పొందుకోవాల్సిన అవసరత ఉంటూ ఉంది. ఆ మూడు విషయాలు ఏంటి అంటే, మొట్టమొదట మొదటి యోహాను రెండవ అధ్యాయము రెండవ వచనంలో చూస్తే, ఆయనే మన పాపములకు శాంతి కర్మయ్య ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకములకు శాంతి కర్మై ఉన్నాడు, మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొని దీని ద్వారానే ఆయనను ఏమి ఉన్నామని తెలుసుకుంటాము అనే మాటలు మాట్లాడతాడు. ఈ చివరి మాట మనలో ధ్యానించుకున్నాం, ఆయనను ఏమి ఉన్నామని తెలుసుకున్నాము అనే మాట మనలో ధ్యానించుకున్నాం. కానీ మొట్టమొదటి విషయం ఏంటంటే, మనము మొదట దేవునితో సరైన సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆయన ఆత్మలను మనము గైకొనేటటువంటి వాడిగా ఉండాలి. లోకంలో ఉన్నటువంటి అనైతికత మనలోకి రాకూడదు అంటే దేవుని యొక్క లేఖనాలలో ఉన్నటువంటి ఆయన సారాన్ని మనం పొడిగి పుచ్చుకొని వాక్కుగా ఉండాలి. ఆ విధంగా దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనము ఆశ్రయం చేసుకుంటామో అప్పుడు కేంద్రంగా అన్నాడు కదా, దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. ఇంకా 23వ కీర్తన అన్నాడు, 18వ వేదంలో ఆయనను దొరక చేయించున్నాడు, శాంతికరమైన జాగ్రత్త నన్ను నడిపించుచున్నాడు. అటువంటి దేవుని ఆశ్రయంలోకి మనం ఎప్పుడైతే వస్తామో లోకంలో మనలను కలిగించే సమస్యలు ఎన్ని ఉన్నా ఎన్ని శ్రమలు ఉన్నా కూడా ఆ దేవునితో ఉన్నటువంటి సహవాసం, ఆ దేవునితో ఉన్నటువంటి ఆ జీవితము మనల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉండదు. రెండవది ఏంటి అంటే, మొదటిది ఎవరైతే దేవునితో సమాధాన పాచబడాలి అని ఆయన సన్నిధికి వస్తారో వారు సమాధానాన్ని లేదా శాంతిని పొందుకుంటారు. రెండవది వ్యక్తిగతముగా వారి యొక్క మనస్సు మానసికముగా శారీరకముగా అస్వస్థతలకు గురి కొట్టుబడినటువంటి జీవితంలో అశాంతిని కలిగి ఉన్నటువంటి వారికి దేవుడు శాంతిని ఇస్తాడు. దానికి గొప్ప సాక్షి ఎవరు అంటే యోగు. యోగపోతులు అంటే కదా 22వ అధ్యాయంలో ఆయనతో సహవాసం చేసిన ఎలా నీకు సమాధానం కలుగును, ఆనందమున నీకు మేలు కలుగును అనే మాటలు 21వ వచనంలో యోగు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఎంత కొట్టిపడినటువంటి జీవితాన్ని జీవించిన, ఎంత శ్రమం కలిగినటువంటి జీవితాన్ని జీవించిన, తన కుటుంబాన్ని కోల్పోయిన, శారీరకముగా అస్వస్థతలో ఉన్న, మానసికముగా ఎంతో వ్యాధను అనుభవించినా కూడా ఆయన మాట్లాడే మాట ఏంటి అంటే, ఆయనతో సహవాసం చేసిన కదా నీకు సమాధానం కలుగు, ఆయన మంచి పదార్థములతో వారి ఇళ్లను నెప్పినను మా యొక్క నుండి తొలగి పొమ్మని సమస్యలకు దేవుడు మాకు ఏమి చేయదని వారి దేవుడితో అందరూ అనే మాటలు దేవుని విరోధుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ వ్యక్తిగత అనుభవాలు. దేవుడితో సమాధాన పాచడం ఏంటైతే మాకు ఎంపించిన దేవుడు ఏమి ఇవ్వలేదు అని అంటున్నామంటే అది దేవుడి గురించి మాత్రమే.
మాత్రమే కాక మన వ్యక్తిగత ఆలోచనలో కూడా మన దేవునిపైన స్థిరత్వాన్ని కలిగి దానివల్ల మన ఆలోచనలు మన శారీరక జీవితాలు కొట్టుకుపోతా ఉన్నాయి. దేవుడు ఎంతో మంచి జీవులను మనకు ప్రసాదించిన మానవ ఉన్న అహంభావము వలన మానవ ఉన్న దురాలోచనల వలన సరైన శారీరక ఆలోచనలు కలిగి ఉండటం వలన మనం దేవుడిని నమ్మలేకపోతాం. అందుకే పౌరుడు ఆత్మఫలమేమనగా అని మాట్లాడుతూ ఉంటాడు. గడిచిన జనాభాలో మన దేవుడు కూడా ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేశాడు. దేవుడి యొక్క వాక్యాన్ని బట్టి మన మనస్సును స్థిరపరచుకోవాలి అనే వాక్య భాగం అనగా దేవుని వాక్యము అనుసరించిన తర్వాత ఆయన ఇచ్చు శాంతిని మనం పొందుకుంటాము అనేటటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యశాగ్రంథంలో అయితే ఏంటంటాడు, వ్యక్తిగతంగా సమాధానము ఎదుర్కొన్నది అంటే 59వ అధ్యాయంలో అంటాడు, రక్షింపడానికి ఎవరో హస్తము కొరత కాలేదు, వినటానికి ఆయన చెవులు మాటలు కాలేదు. దేని గురించి? మాకు ఆయన ఇవ్వవలసిన క్షేమము గురించి. అయితే 8వ వచనంలో అంటారు కదా, శాంతి వర్తమానము మొత్తము వారు ఎదుగరు, వారి నడుమలు న్యాయము కలవరు, వారి తమకు మొక్కలు కల్పించుకొచ్చున్నారు, వాటిలో నడుచు వాడవడము శాంతి మొదలు అనే మాటలు అక్కడ ఆలోచిస్తూ ఉంటాం. ఒక్క త్రోవలను మాకు మామూలుగానే మనం ఎంచుకుంటూ దేవుడు సమానమైనటువంటి మార్గములను ఆయన మాకు ఇస్తూ ఉంటే, శాంతి మార్గమును ఆయన మాకు అందిస్తూ ఉంటే, నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అని చెప్తే ఆ జీవ జనము వైపు మనం ప్రవేశించుకోగా మనం చేస్తున్న పని ఏంటంటే మనం ఒక్కడ త్రోవలలో వెళ్ళిపోతూ ఉన్నాం. అందుకే కీర్తనకారుడు ఏమని మాట్లాడతాడంటే, ఒక నెల కలదు దాని కాలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి అంటారు. అదే విషయాన్ని ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనంలో, ఆ పట్టణము ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడిన పట్టణము స్వచ్ఛమందు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణము ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడిను అనే మాటలను చూస్తూ ఆ క్రింది వచనంలో ఈ క్రీస్తు యొక్క పాదముల దగ్గర నుండి ప్రవహించేటటువంటి నది గురించి రాస్తూ ఉంటాడు. ఆ నది ఆ క్రీస్తు గొల్లపుల సింహాసనం నుండి పాల్చు ఉన్నది అనే మాటలను మనం ఈ 22వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. జాగ్రత్తగా గమనించి వెళ్తే మంచి వచ్చినప్పుడు అంటే 22వ అధ్యాయము స్ఫటికం వలె మరియునటి జీవ జలమునని దేవుని అప్పుడు గొర్రెపడి అప్పుడు సింహాసనం మధ్య నుండి ఆ పట్టణకు రాజా రీతి నదిను ప్రవహించుట ఆ దూత నాకు చూపిన అనే మాటలు చేస్తాం. ఆ పట్టణకు మధ్య రీతి నుండి ఆ క్రీస్తు శాంతి పరిచారకులుగా మనం ఉండగలిగినప్పుడు ఆయన యొక్క స్వార్థను మనం ముందుకు తీసుకువెళ్ళేటటువంటి వారిగా మనం ఉండాలి అని అనుకున్నప్పుడు ముందుగా మనలో ఉన్న ఒక్కడ ప్రాబ్లమ్ను సరళము చేసుకోవలసిన అవసరత వారు. చివరిగా ఒక విషయం ఏంటి అంటే, దేవుడు హకే గ్రామంలో 2వ అధ్యాయము 9వ వచనంలో మాట్లాడతాడు, ఈ మందిరమును లేదా ఈ స్థలమును నేను సమాధానము నిలువ అనుగ్రహించుచున్నాను అనే మాటలు చూస్తూ ఉంటాం. ఈ మందిరపు మహిమ మునుపటి మహిమ కంటే
మిచ్చుదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవు చేసినాడు. ఈ స్థలంలో నేను సమాధానము నిలువ అనుకరించుచున్నాను అంటే అనగా ఈ స్థలంలో అంటే ఆయన సహవాసం అనగా వ్యక్తుల మధ్య ఉండేటటువంటి సహవాసం ఉంది. ఒకరికి ఒకరి ఎడల ఉండేటటువంటి ఆ ఔదార్యమైన ప్రేమ ఎందు మొట్టమొదటి దేవుడితో సహవాసం అయితే రెండవది వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆ మన ఆలోచనలలో ఆయన శాంతిని చేకూరుస్తున్నాడు అని ఆలోచన చేయగలిగితే మూడవదిగా ఆయన లోకానుసారమైన ప్రజల మధ్య వారిని విడిపిస్తూ ఆయన సమాధానాన్ని అనుభవిస్తున్నాడు. అందుకే 147వ సంకీర్తనలో అంటాడు 14వ వచనంలో నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయవాడు ఆయనే, మంచి గుర్తులతో నేను తృప్తిపరచేవాడు ఆయనే అని మాట్లాడుకొస్తున్నాను. కాబట్టి కీడు జీవితం అని సమాధానము వెంటాడము అనేటటువంటి మాటలను ఆయన తన జీవనంలో రాస్తూ ఉంటాడు. కీడు జీవిత మాని అంటే ఎవరికి ఆ కీడు జీవిత మానవి అంటే మన తోటి ఉన్నటువంటి ప్రజలకు. కానీ గమనించగలిగితే సాయంత్రము ఈ ఒక మాట చెప్పి నా మాటలు చేస్తాను. సాయంత్రము 3వ అధ్యాయం 2వ వచనం చూడగలిగితే అవి దీర్ఘకాలము సుఖజీవనముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును అనే మాటలు చేస్తున్నాను. కాబట్టి దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా మా మనస్సును స్థిరపరచుకొని ఆయన నుంచి శాంతిని పొందుకోవాలి. రెండవదిగా ఒకరితో ఒకరు సరైనటువంటి ఐక్యత కలిగి సమాధానపరచుకోవాలి దగ్గర వారు దేవుని బాధనకూడదు అనే మాట చూస్తాం. ఒకరికి ఒకరుగా మనం ఎంతకాలము అపవాది పిల్లలము కాక దేవుని పిల్లలమని వేరు పాటించబడి ఆయన జీవ వాయువును ఆయన జీవ జలమనేటటువంటి వాక్యమును మనం స్వీకరిస్తున్నటువంటి సమయంలో ఒకరితో ఒకరము పొత్తు పొందుకొని ఎటువంటి అవకాశాలకు కావాలనుకుంటారా, ఎటువంటి మనస్పందలకు కావాలనుకుంటారా, ఒకరి ఎలా ఒకరు శాంతిని పొందుకోవాలి. చివరిగా ఆ దేవునితో సహవాసము మాత్రమే కాక తోటి వారితో మాత్రమే కాక మనలో మనకి అనుదినము జరిగే ఆలోచనల యుద్ధంలో మనం శాంతిని పొందుకోవాలి. ఎవరైతే ఈ రీతిగా పొందుకుంటారో వాళ్ళు దీర్ఘకాలము పొందుతారు, వాళ్ళు దేవుడు ఇచ్చేటటువంటి సర్వ సమృద్ధిని పొందుతారు, సకల ఐశ్వర్యములను పొందుతారు. అంతమాత్రమే కాక యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ పరిచర్య 11వ అధ్యాయంలో యోహాను సువార్తలో చూస్తే ఆయన ఈ లోకంలో సమాధానము ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆయన పరిచర్య చేయడానికి కూడా వచ్చారు అనే మాటలు ఆయన చెప్పడం చూస్తూ ఉంటాం. పరిశుద్ధైన యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే నా యొక్క మీకు సమాధానం కలిగినట్లు ఏ మాటలు మీతో చెప్తున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును అయ్యను ధైర్యంగా తెచ్చుకోండి నేను లోకంలో జయించి ఉన్నాను అనే మాటలు చెప్తాడు ఎవరికి, తన యొక్క శిష్యులు. అనగా సమాధానము పంచడము అనేటటువంటిది ఒక దేవుని యొక్క పరిచర్య అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆయన రెండవసారి శిష్యులను కలవడానికి వచ్చినప్పుడు మరణించిన తర్వాత వారితో చెప్పిన మాట కలవడం పడుకుడి మీకు సమాధానము కలుగును కాక అనే మాట 22వ వచనంలో చూస్తున్న 22వ అధ్యాయము 22వ వచనంలో ఆయన సమాధానము చెప్పడం 21వ వచనంలో మామూలుగా మీరు సమాధానము కలుగును కాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుతున్నాను అంటాడు. తదుపరి 26వ వచనంలో మీకు సమాధానము కలుగును కాక అనే మాటలు తెలియజేస్తూ ఉంటాడు. కలవరమైనటువంటి మనస్సు కలిగి ఉన్న తన శిష్యులతో దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రవక్తలలో ప్రవచనాలు
సంభవంలో తేలినటువంటి ఇస్రాయేలీయులకు, బాల్య సంభవంలో బయటపోతున్న ఇస్రాయేలీయులకు దేవుడు ఆ శ్రమల నుండి విడిపిస్తానని, వారు సహించాలంటే గొప్ప శ్రమలు వారికి ఇవ్వాలని చెప్తూ తన యొక్క శాంతిని స్థాపిస్తా ఉన్నాడు. ఆ శాంతి దేవుని మధ్య వారి మధ్య ఉంచడానికి క్రీస్తు తన రక్తంలో ధరపోస్తే ఆ దేవుడితో సరైన సమాధానాన్ని మనం పొందుకోకపోతే, తోటి వ్యక్తులతో సరైన సమాధానాన్ని మనం పొందుకోకపోతే, వ్యక్తిగతంగా మన జీవితంలో మనం సరైన సమాధానాన్ని పొందుకోకపోతే, ఆయన సమాధాన పొరములు ఆశ్రయ పొరములు మనం నిద్రించాలి. ఎంత మాత్రము కూడా నిజమైన ఉపయోగకరమైన విశ్వాస జీవితం అందించుకోదు. కాబట్టి అతి క్రీస్తు శాంతిని మనందరం పొందుకొని ఆయన సన్నిధిలో ఆయన యొక్క పర్లోక రాజ్యంలో ఆయన సిద్ధపరిచిన నిత్య నివాసాన్ని పొందుకోవాలని అతి గొప్ప దేవుడు మనకు కలిగేసి పరిశుద్ధ ఆత్మమార్గం నడిపించుకున్నారు. ఆమె సమస్త జ్ఞానం అనిపించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు తాకులు ఆవలిస్తున్నారు. శిష్యులతో తెలియజేసిన మాటలు నా శాంతిని
local ito sa anti-government program yung Pilipin naman. Kung tayo ng nagliligmalo, may wakya nila yung Diyos ang Diyos yung ako. Hindi may sa akin yan, ako lang yung nagliligmalo. May kapatay na lang bako ng mga po, yung mga sante, 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 kaya maalo, ewayte, sa shanti karamay na kaya lumayan natin. Wad nila ako kaya minister dada. Ito pa sa kaya ng pati ikanap ko, ito na yung siya kaya natin. Kaya magkakarama sa hanggang nalod, ito sa lelo, kami, ito na, pati kukumbay, ito na yung siya sa kaya. At ito ba ito, matalot ko, kapagpuwas ko, patatay. Kaya naman ito, yung kasama, ito na ang pagpa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 pagp
ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి జీవితంలో ఆయన మరియు శాంతికరమైన పరిస్థితి దయచేసి తండ్రి ఆయన ప్రభావ ఎవరైతే బలహీనంగా ఉంటారు తండ్రి దీర్ఘకాలంగా పక్షవాయువు కిడ్నీ సమస్యలతో తండ్రి జాయింట్ చేసుకుంటారు ఏ రూపమైతే పిల్లల మీద తేలిపోవడం విశ్వాసయుతమైన ప్రాంతాలు స్వస్థపరచిన వాళ్ళు సంతరించుకున్నారు కలవరిలో ఏ విషయ కలవరలో ప్రోక్షించి స్వస్థతలు దయచేయండి కానీ ఆయన అమ్మవారికి వంటకాలు ఉన్న వారికి విడుదలకు దయచేయండి కానీ ఆయన పరీక్షలు రాయిస్తున్న పిల్లలని ఆయన ప్రాంతి మా తల్లి ఆయన మంచి జ్ఞానంతో పడి విజయాలను గమనించండి ఇంకా ఆయన తన ఇవ్వాలి పరీక్షలు ప్రారంభం ఆయా తరగతులు సిద్ధపడుతున్న గొప్ప అక్కడికి సిద్ధపడటం దయచేయండి నా దేవుడు నాయన నేను కలిగిన కార్యాలు చేయగలుగుతానని ఆ విశ్వాసాన్ని నిరుద్యోగులని ప్రార్థించుకున్నాం తండ్రి ఆయన పోటీ పరీక్షలతో సిద్ధపడుతున్నాడు ఒక కార్యాన్ని వారి జీవితాల్లో జరిగించాలి ఆయన మరి ఉద్యోగంలో చేయించినప్పుడు వారి యొక్క ప్రయాణంలో ఇది నెలకొని ఎక్కువగా ఉండాలంటే ఆయన మీ ఒడ్డు ద్వారా బలపడి దుర్గాత్మక సహాయం లభించండి పదవీ చేసిన పర్వ ఆయన దీర్ఘాయం చేస్తుంటే వివిధ నేను చేసి వ్యాపారాలు చేస్తుంటాం వారి పనుల్లో మీరు సహాయం లభించండి ఆయన ప్రతి కుటుంబంలో ఆయన మీ యొక్క కార్యంలో ధరించాలంటే ఒకవేళ దేవాలి ఉపయోగపడడానికి ఆయన
Sampai jumpa.